మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని శ్రీలక్ష్మీ నరసింహ కాలనీలో ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ హైదరాబాద్ డాక్టర్ భారతి కులకర్ణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకుని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెడ్డి నాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్ చింతల రాజశేఖర్, మేనేజర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్ఐఎన్ ఐసీఆర్ సంస్థ వారు మరి పేద ప్రజల నుంచి పొడుగు బలహీన వర్గాలు మరి ఇక్కడ పేద ప్రజలు లక్ష్మీ నరసింహ కాలనీలో నివసించే ప్రజల కోసం వారు ప్రత్యేకంగా వారి ఆరోగ్య రీత్యా మరి ప్రతి ఇంటికి వెళ్ళి వారి రక్తహీనత మరి ఏం పోషకాలు తీసుకుంటారు మరి ఏమైతే తీసుకుంటారో వారి ఆరోగ్యం కోసం మా ఎన్ఐఎన్ సంస్థ వారు మరి కేంద్ర ప్రభుత్వం అలా సంస్థ మా లక్ష్మీ నరసింహ కాలనీని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఇంటింటికి ఆరోగ్య విషయమై మరి ఈరోజు సర్వే చేస్తూ ఉన్నారు. సర్వే చేసి వారికి రక్తహీనత మరి అది ఏ భోజనం తింటుంది మరి ఏ మరి వాళ్ళు ఏ వృత్తులలో ఉన్నారు అని అన్నీ తెలుసుకొని వారికి అత్తగు విధంగా వారికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇక్కడ ఈరోజు లక్ష్మీనరసింహ కాలనీలో ప్రతి ఇంటింటి సర్వే ప్రారంభించడం జరిగింది. మరి నాతో పాటు భాగం పంచుకుంటా మా గౌరవ స్థానిక కౌన్సిలర్స్ కానీ మరి మా వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారు, కౌన్సిలర్ రాజశేఖర నగర్, కౌన్సిలర్ నల్లవెల్లి శేఖరణ గారు, మా కమిషనర్ గారు, మేనేజర్ గారు, మా సిబ్బంది మరి ఇక్కడ పాల్గొని ప్రతి ఇంటికి పోయి ఎన్ఐఎన్ సంస్థ వారికి ఇక్కడ అత్యధికంగా పాల్గొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని సర్వే చేసుకుంటూ వారి బ్లడ్ షాంపులు తీసుకొని వారికి తగు విధంగా మరి మెడిసిన్ మా పేద ప్రజలకు అందిస్తున్నందుకు మరి మేము ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఇది ఈ ప్రక్రియ నెల రోజులు ఉంటుంది. మరి వాడుకున్న తర్వాత నెల రోజులు మెడిసిన్ ఇచ్చినాక గిట మళ్ళీ నెల అయినాక మళ్ళీ గిట బ్లడ్ షాంపులు తీసుకొని వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి మా కాలనీని ఎంచుకొని ఇక్కడ ఈ హెల్త్ పరంగా మంచి మాకు సర్వే చేసి మా పేద ప్రజలకు మరి వారికి తగు విధంగా వారి రక్తహీనతను దృష్టి ఉంచుకొని మరి వారికి బ్లడ్ షాంపులు తీసుకున్నాక చెకింగ్ చేసినాక రిపోర్ట్ తీసుకొని మరి తగ్గట్టు మెడిసిన్ ఇస్తున్నందుకు ఆ సంస్థ వారికి ప్రత్యేకంగా ఒక పురపాలక సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మరి సంస్థ ఇప్పుడు చేసేది నెల రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ వారు చెప్పే సూచనలన్నీ వారు చేసేటి తీసుకొని వారికి బ్లడ్ షాంపుస్ ఇచ్చి మరి వారు ఇచ్చే మెడిసిన్ వేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.